లా కమిషన్ సపోర్ట్ చేసింది జెమిలీ ఎన్నికలకి. ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండు దశలుగా ఎన్నికలు భారతదేశంలో పెట్టొచ్చు అని చెప్పింది. దాంతో పాటు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏమనుకుంటున్నాయి ఒకసారి చూడాలి, ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి. అయితే మేజర్ ఇష్యూ ఈ మొత్తం దానిలో జెమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావాలంటే కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాలి. దానికి స్టేట్స్ 50% ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్ కూడా ఉండాలి. 2/3 ఆఫ్ ద లోక్సభ అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద లోక్సభ అప్రూవ్ చేయాలి. 2/3 ఆఫ్ ద మెజారిటీ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అలాంగ్ విత్ హాఫ్ ఆఫ్ ద మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద లోక్సభ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్సభ అప్రూవ్ చేయాలి. హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ కూడా రాటిఫై చేయాలి జెమిలీ ఎన్నికలు రావాలంటే. అంత తేలికైన పని కాదు. సో కానీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆల్మోస్ట్ మెజారిటీ బాగానే ఉంది కాబట్టి జెమిలీ ఎన్నికలు ఒకవేళ కనుక బిల్లు పెడితే పాస్ అయ్యే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది. భారతదేశం ఎన్నికల వైపు ముందుకు సాగుతుందని మనం అర్థం కూడా చేసుకోవచ్చు.